బుడుమేరు గండ్లు పూడ్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నా ఇప్పటికే 2 గండ్లను పూడ్చారు. మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పనులు చేయించారు. ఇక 3వ గండి పూడ్చివేతకు ఆర్మీ రంగంలోకి దిగనుంది. ఇవాళ బుడుమేరు గండి పూడ్చివేతకు ఆర్మీ రానుంది. యుద్ధ ప్రాతిపదికన బుడుమేరు గండి పూడ్చివేత పనులు జరుగుతున్నాయి. మరోవైపు బుడుమేరు ముంపుతో తలెత్తిన భారీ వరదలకు ప్రధాన కారణం ఏంటనే విషయంపై సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టారు. ఇరిగేషన్ అధికారులను వెంటబెట్టుకుని విజయవాడ రూరల్ మండలంలోని ఎనికేపాడు గ్రామంలో ఆకస్మికంగా ఆయన పర్యటించారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాలువ దాటేందుకు వంతెన లేకపోవడంతో అక్కడే ఉన్న బల్లకట్టపైకి ఎక్కి బుడుమేరు కాలువ వద్దకు చేరుకుని పరిస్థితి స్వయంగా పరిశీలించారు. బుడుమేరు నీరు సరిగా పారకపోవడంతోనే వరద ముప్పు వచ్చిందని గుర్తించారు. వరద తీవ్రత తగ్గగానే ఎక్కడికక్కడ బుడుమేరు కాలువ సజావుగా పారేందుకు ఉన్న అడ్డంకులు తొలగించాలని అధికారులను ఆదేశించారు.